హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ డాక్టర్ ఎం సుగుణరావు గారు రచించిన పూర్ణాహుతి ఆఖరి భాగం నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథ టూ పూర్ణయ్య గారిని ఇంటర్వ్యూ చేయడానికి భగీరథ వచ్చాడు పూర్ణయ్య గారు తన కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేసే ప్రదేశంలో కూర్చోబెట్టి అందరినీ వినమన్నారు తర్వాత కథ ఏంటో చూద్దాం ఆ మాటలకు భగీరథ క్షమించండి నా మనసులోని మాట చెప్తాను ముందుగా మీరు ఇందాక ఇంట్లో హోమం చేశారు కదా పూర్ణాహుతి చదివారు ఆ పూర్ణాహుతి మంత్రార్థం తెలుసా అని అడిగాడు ఆ గదిలో ఆ శ్లోకానికి ఎవరూ అర్థం చెప్పలేకపోయారు నేను చెప్తాను బాబు అన్నారు పూర్ణయ్యారు చెప్పండి సార్ నాకు ఎప్పుడు ఆ శ్లోకం అర్థం కాస్త దిగ్మగగానే ఉంటుందన్నాడు భగీరథ ఆయన చెప్పటం ప్రారంభించారు పూర్ణానికి పూర్ణం కలిపిన పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా మిగిలేది పూర్ణమే ఈ శ్లోకార్థాన్ని మనం అవగతం చేసుకుంటే జీవిత సారమంతా ఇందులోనే దాగి ఉంది అన్నారు పూర్ణయ్య గారు బాగా చెప్పారు సార్ అన్నాడు భగీరథ నాకు అర్థం కాలేదు తాతయ్య అన్నాడు ఆయన మనవుడు ఆయన మనవుడు వంక నవ్వుతూ చూసి చెప్పటం మొదలు పెట్టారు మహాసముద్రం ఒడ్డుకు కనపడదు ఆ మహాసముద్రంలో నుంచి మోటార్ పంపుతో రోజంతా నీళ్లు తోడి ఆ నీటిని ఓ కుంటలోకి పంపినా ఆ సముద్రాన్ని సముద్రమే అంటాం కానీ సముద్రం మైనస్ కుంట అనం కదా అలాగే మన ఇంటి వాటర్ ట్యాంక్లో నీళ్లు తీసుకెళ్ళి సముద్రంలో పోసినా దాన్ని సముద్రం అనే అంటాం అంటే మహాసముద్రంలోంచి నీళ్లు తీసేసినా మళ్ళీ కలిపినా దాన్ని మహాసముద్రమే అంటాము అలాగే జీవితం కూడా కలిపినా తీసేసినా నిండుగా ఉండాలి వెలితిగా ఉండకూడదు వెలితిగా ఉండేవాడు ఆ వెలితిని పూడ్చుకోవటానికి చూస్తే నిండుగా ఉండేవాడు దాన్ని పంచటానికి ఇస్తాడు మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలంటే మన దగ్గర నిండుగా ఉండాలి మన కుటుంబాలు ఆనందంగా లేకపోవటానికి కారణం మన యాచకులం అయిపోవటమే ప్రేమను యాచిస్తున్నామే తప్ప మన ప్రేమను పంచటం లేదు అలా పంచాలంటే మన హృదయం నిండుగా ఉండాలి అదే ఈ పూర్ణాహృతి శ్లోకానికి అర్థం ఆ మాటలకు భగీరథ చప్పట్లు కొట్టాడు వెంటనే ఆ పెద్దాయన కాళ్ళకు నమస్కారం చేసి ఇప్పుడు నాకు అర్థమైంది ఎప్పుడో చేసిన తప్పుకు ఈ వృద్ధాప్యంలో శిక్ష భరించడానికి వెళ్ళటానికి కారణం మీ నిండైన మనసు అవును మీరు సముద్రమే ఈ శిక్ష అనుభవించినంత మాత్రాన మీకు ఉన్న కీర్తి పోదు అపకీర్తి రాదు నా ఇంటర్వ్యూ అయిపోయిందంటూ లేచి నిలబడ్డాడు ఆ కుటుంబ సభ్యులంతా భగీరథ వంక ప్రశంసాపూర్వకంగా చూశారు వారు మాటల్లో చెప్పకపోయినా ఈయన వచ్చి మా కళ్ళు తెరిపించారు అనుకున్నారు ఆ కుటుంబ సభ్యులంతా ఆ పెద్ద ఆయన్ని చుట్టేశారు భగీరథ మరోసారి నమస్కారం చేసి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు కారు ఎక్కుతూ ఉంటే పూర్ణయ్య గారు మెల్లగా వచ్చి భగీరథతో ఈ విషయం మన మధ్యనే ఉండాలి మన జీవిత కాలంలో కొందరు వ్యక్తుల్ని కాలం నీడలో క్రమంగా మర్చిపోతాం అయితే కొందరి నీడ కాలాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఆ నీడ కుటుంబ పెద్దది కావాలన్నదే నా లక్ష్యం ఆవు చేలో మేస్తూ ఉంటే దూడగట్టున మేస్తుందా అన్నారు ఆ మాటలు మాటలు చెప్పటం పూర్తి కాకుండానే భగీరథ ఆయన వంక ఆశ్చర్యంగా చూసి ఈ మాటే ఆ కిల్లి షాప్ దగ్గర ఎవరు అంటుంటే విన్నాను అర్థం కాలేదన్నారు పూర్ణయ్య గారి మొహంలోనికి సూటిగా చూసి అవును లోకం కోడై కుస్తోంది మనం ఎవరికీ తెలియకుండా తప్పులు చేస్తాం అనుకుంటున్నాం కానీ వాటిని గమనించేది ఎందరో నేను ఎప్పుడో నా ఉద్యోగ జీవితంలో చిన్న తప్పు చేశాను ఇప్పుడు అదే తప్పు ఉన్నత ఉద్యోగిగా ఉన్న నా కొడుకు చేస్తున్నాడు ఒక్క తప్పు కాదు విలాసవంతమైన జీవితం కోసం తప్పు మీద తప్పు చేస్తున్నాడు అయితే అతను వాటిని తప్పుగా భావించటం లేదు ఆ తప్పులకు ఎప్పుడైనా శిక్ష పడుతుందనే విషయాన్ని గుర్తించటం లేదు అందుకే గడిచిపోయిన కాలంలో నేను చేసిన తప్పును తిరిగి తవ్వి తోడింది నేనే ఆ కేసు ద్వారా నాకు శిక్ష పడితే తప్పులు చేస్తున్న నా కొడుకు బాగుపడతాడనే ఉద్దేశంతోనే ఇదంతా చేశాను అని అంటున్న ఆ పెద్ద ఆయన కళ్ళ నుంచి కారిన కన్నీటి బొట్లు భగీరథ కాళ్ళ మీద పండాయి ఈ పూర్ణయ్య గారి జీవిత ప్రస్థానం ముగించి మహాప్రస్థానానికి అడుగులు వేసే క్రమంలో తన పుత్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాడు తనే పూర్ణాహుతి కాబోతున్నాడు తన కుటుంబానికే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక నీడలా తోడులా ఉండపోతున్నాడు అనుకుంటూ ఆయనకు మరోసారి రెండు చేతులు జోడించి కారు ఎక్కాడు భగీరథ కారు కదిలింది అయినా శిఖరంగా ఎదిగిన పూర్ణయ్య గారి విరాట్ స్వరూపం అతని వెన్నంటే వస్తుంది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి